अंदर ओके सूपर स्टार कृष्ण गारु मरणिंचडं చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మకుటం లేని మహారాజుగా ఆ రోజుల్లోనే సూపర్ స్టార్గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు ఒక్కసారి వారి యొక్క చలనచిత్ర పరిశ్రమలో దగ్గర దగ్గర 340 చిత్రాలు ఒక 16 చిత్రాలకు వారు డైరెక్షన్ చేయడం మాకు చాలా బాగా గుర్తుంది. చిన్నప్పుడు సినిమాస్కోప్ వారే తీసుకొచ్చారు, 70mm వారే తీసుకొచ్చారు, డిటిఎస్ వారే తెచ్చారు, ఈస్ట్మన్ కలర్ కూడా మరి వారే తీసుకురావడం. అంటే తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి వారు సెలక్షన్ చేసుకున్నటువంటి చిత్రాలు ఒకసారి ఆలోచన చేస్తే మరి అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు మనందరికీ తెలుసు. బట్ ఆ తర్వాత 1999లో రాజకీయాల్లోకి కూడా రావడం, ఒక పార్లమెంటు మెంబర్గా ఏలూరు ప్రాంతం నుంచి ఎన్నిక కావడం, బట్ ఈ విధంగా చలనచిత్ర పరిశ్రమకు కృష్ణ గారి లోటు ఎవరూ కూర్చలేనిది మీకు అందరికీ తెలుసు. చరిత్రలో కొంతమంది మరి పుట్టడం చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ, బట్ కృష్ణ గారికి ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే మహేష్ బాబు లాంటి కొడుకు ఉండడం నిజంగా ఒక అదృష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్గా డేరింగ్ డాషింగ్ హీరో కృష్ణ గారు ఆ రోజుల్లో వారు చేసినటువంటి సాహసం మరి ఈరోజు మరి యువమిత్రుడు మహేష్ బాబులో చూసుకోవడం కూడా నిజంగా అదృష్టం. బట్ విధిని మనం ఏం చేయలేము. మరి మధ్యకాలంలో రమేష్ బాబు గారు, మరి అదేవిధంగా విజయ నిర్మల గారు, ఇందిరాదేవి గారు, మరి కృష్ణ గారు మరణించడం ఒక కుటుంబంలో మరి ఈ విధంగా జరగడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వెంచేయడమే కాకుండా మరి ఏర్పాట్లు కూడా ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం కానివ్వండి, మరి రేపు జరిగేటువంటి మహాప్రస్థానంలో కానివ్వండి, అన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతోనే మరి ఏర్పాట్లు చేపట్టడం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఇది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుండే, మరి వారి తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు. కాబట్టి మరి ఈ విధంగా అందరూ కూడా చలనచిత్ర పరిశ్రమను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఆ కుటుంబానికితో పాటు మరి కృష్ణ గారి అభిమానులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.